అదే విధంగా గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు. ఇక్కడ కనీసము దున్నుకునేటువంటి భూములలో వచ్చి ప్రకృతి వనాలు, ఇక్కడ అంతా ఆల్రెడీ అడవే ఉంది. ప్రకృతి అడవి లేని కాడ అడవి పెడితే బాగానే ఉంది. ప్రకృతి వనాలని పెట్టి దున్నే భూములలో మరి ఇట్లా ముక్కలు పెట్టడం, తర్వాత మీరు చెప్పినటువంటి బాధ చూస్తే ఆడవాళ్ళ మీద చేసుకొని బ్లౌజ్ జాకెట్లు చింపేయడము, బొట్టి మీద మగవాళ్ళు చేయడము, ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి చర్య. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా జైల్లో కూడా చిన్న పిల్లలు కూడా తల్లికి అంటే కనీసం కడుపు నిండా పాలిచ్చుకోలేని పరిస్థితి. తల్లికి కడుపు నిండా తిండి ఉంటే కదా ఆమె పిల్లకు పాలిచ్చేది. ఇవాళ బాత్రూంలో కూడా పోలేకుండా నిర్బంధం చేయడం అంటే ఇది ఒక బ్రిటిష్ వాని కాలాన్ని తలపిస్తూ ఉంది ఆ రోజు.